ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అధికారులు రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ కానున్నట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది 6 సంవత్సరాలు మించినట్లయితే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 25 లోపు ఆప్షన్స్ ఎంచుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఆప్షన్స్ ఎంచుకున్న వారిని 27వ తేదీన బదిలీలు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ దేవాలయాల నుండి ఇక్కడికి వచ్చే సిబ్బందికి శ్రావణ మాసంలోపు శిక్షణ ఇచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని 40% ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే కమిషనర్ గారు గైడ్ లైన్సెస్ కూడా పంపించున్నారు. ఆ గైడ్ లైన్సెస్ ప్రకారం అందరినీ కూడా ఆప్షన్స్ అడుగున్నాము. ఉద్యోగులందరూ కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు. తర్వాత ఒక్కో క్యాడర్లో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా రాత్రి కమిషనర్ గారి నుంచి మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఆదేశాలు కూడా మేము నోటీస్ బోర్డులో కూడా దాన్ని పెట్టడం జరిగింది. ఎంప్లాయీస్ అందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఈ నెల 27వ తారీఖు లోపల ఫైనల్ ఆర్డర్స్ వస్తే వాళ్ళు ఇమీడియట్గా మేము వాళ్ళని ఇక్కడి నుంచి రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆర్జేసీ క్యాడర్ టెంపుల్స్, డిప్యూటీ కమిషనర్ క్యాడర్ టెంపుల్స్ ఒక యూనిట్గా ఉంది. ఆ యూనిట్లో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళవచ్చు. ఆ డిప్యూటీ కమిషనర్ ఆర్జేసీ క్యాడర్కి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది అన్నట్లు. మొత్తానికి ఇక్కడ ఉన్న పోస్టులన్నీ కూడా ఎటువంటి కొరత లేకుండా వేరే దేవాలయం ఉద్యోగులు ట్రాన్స్ఫర్ తోటి ఫిల్అప్ చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇప్పుడు ఏ రకంగా సర్వీసెస్ అందుతున్నాయో సర్వీసెస్ లోటు లేకుండా అందరికీ కూడా మేము వచ్చే శ్రావణ మాసం కాబట్టి ఆ ఒక ఏర్పాట్లలో వాళ్ళని కూడా నిమగ్నం చేసేసి భక్తులకు సేవలు అందిస్తామని తెలియజేస్తుంది.